హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1, దత్తాంశ భిన్నం 0.5650లో వ్యవధి మరియు అవధిలు వరుసగా. సో ఇది బార్క్ అంటే లైన్ ఉంటుందండి పైన, దీన్ని మనం బార్ అని చెప్పి చదువుతాం. బార్ అని చెప్పి డినోట్ చేస్తాం, 2.36 బార్ అని చెప్పి దీన్ని చదువుతాం. సో ఈ బార్కు సంబంధించిన క్వశ్చన్స్లో వ్యవధి మరియు అవధిలు రెండు ఉంటాయండి. సో వ్యవధి అంటే ఈ బార్ కింద ఉండే నంబర్స్ ఏమున్నాయి, 3, 6 అనేది వ్యవధి సంబంధించింది. అవధి అంటే ఈ బార్ ఎన్నిటిపైన ఉంది, అంటే మొత్తం 2 అంకెల పైన ఉంది. సో అవధి అనేది 2 అండి. సో ఇట్లా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి వ్యవధి ఫస్ట్ ఇచ్చారు. వ్యవధి అంటే లైన్ కింద ఎన్ని ఉన్నాయి, 5650 వ్యవధి అండి. అవధి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం 4 నెంబర్స్కి ఉన్నాయి. సో మనం అవధి 4గా డినోట్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్, అతి సమీప పూర్వగామి సంఖ్య ఈ క్రింది వాటిలో కనుగొనలేము. అంటే క్రింది వాటిలో దేనికి అతి సమీప పూర్వగామి సంఖ్య, పూర్వగామి సంఖ్య, ఉత్తరగామి సంఖ్య రెండు ఉంటాయని, అంటే పూర్వపదం తర్వాత పదం, ఈ రెండిట్లలో అంటే పూర్వగామి సంఖ్యను ఈ క్రింది వాటిలో దేనికి కనుక్కోలేము. సో చూద్దాం ఒకసారి. సహజ సంఖ్యలో అంటే ఎంతో చూపిస్తాం మనం. ఎంతో చూపించినప్పుడు 1, 2, 3, 4 డాట్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. సో ఇక్కడ పూర్వగామి సంఖ్య అంటే ప్రీవియస్ నెంబర్, లైక్ 3 కంటే ముందు 2 ఉంటుంది, 4 కంటే ముందు 3 ఉంటుంది, 10 కంటే ముందు 9 ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఆన్సర్ కాదు. పూర్ణ సంఖ్యలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి అండి. పూర్ణ సంఖ్యలు డబ్ల్యూ 0తో స్టార్ట్ అయితే 0, 1, 2, 3, 4 డాట్ ఇన్ఫినిట్. సో ఇక్కడ కూడా నెక్స్ట్ నెంబర్ కానీ ప్రీవియస్ నెంబర్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది కూడా ప్రాబ్లం కాదు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలను మనం P/Q ఫామ్ అండి, P/Q ఫామ్. సో ఇక్కడ మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము, లైక్ 2/3 తర్వాత ఏం వస్తుందో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. 2/3 కంటే ముందు కూడా ఎగ్జాక్ట్గా ఏముంటుందో మనం చెప్పలేము, పాయింట్లలో వస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫైన్ చేయలేము. అండ్ పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్, ఇక్కడ కూడా మనకి ఇన్ఫైనిట్ నుంచి మొదలు పెడితే -1, 0, 1, 2 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ చెప్పచ్చు. సో మనం ఎక్కడ చెప్పలేమంటే ఓన్లీ అకర్ణీయ సంఖ్యలలో మాత్రమే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. థర్డ్ క్వశ్చన్, 0కు గుణకార విలోమం. గుణకార విలోమం అంటే మనకు తెలిసిన కాడికి 1, 2 ఉంటే 1/2 చేస్తే 1 వస్తుంది, ఎందుకు 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో ఇట్లా 2కి 1/2 అనేది గుణకార విలోమం. అంటే ఒక నెంబర్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇంకో నెంబర్తో చేస్తే ఈక్వల్ టు 1 రావాలి. సపోజ్ ఇప్పుడు మనకి 24 అనే నెంబర్ ఉంది, దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, ఇంటూ 1/24. ఈ 1/24 అనేది దీనికి గుణకార విలోమం. అదేవిధంగా -3 ఉంది, దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, -1/3. అప్పుడు -1/3 అంటే 3 గెట్ క్యాన్సిల్, -- గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ 1, అంటే మనకు ఆన్సర్ 1 రావాలి. సో దీన్ని మనం ఇంటూలో అంటే P/Q ఫామ్, లైక్ ఇప్పుడు 2/3 ఉంది, దీనికి గుణకార విలోమం ఏమైతే అంటే 3/2 అవుతుంది. సో ఏదో ఒక నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ ఏదైతే ఉంటుందో అదేంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 రావాలి. ఈ విధంగా వస్తే దాన్ని మనం గుణకార విలోమం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ క్రింది వనలో దేనికి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం గమనిస్తే 0కి ఉంటుందా ఉండదా, ఒకటి 0కి గుణకార విలోమం ఏంటి అని అడుగుతుండ్రు. సో యాక్చువల్గా 0కి గుణకార విలోమం ఉండదండి, ఎందుకంటే 0 ఇంటూ 1/0 అని చెప్పేసి మనం రాయలేము. 0 ఇంటూ 1/0 అంటే ఇన్ఫైనిట్ వస్తుందండి. సో దీన్ని మనం రాయలేం కాబట్టి 0కి గుణకార విలోమం ఉండదండి. మళ్ళీ మనం 0 అని చెప్పలేము, 1 అని చెప్పలేము, 0 లేదా 1 అని చెప్పలేము. సో 0కి యాక్చువల్గా గుణకార విలోమం అనేది ఉండదు. ఫోర్త్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్దం ఒకటైతే ఆ సంఖ్య మరొక సంఖ్యకు, ఇంతకుముందుకు చేసిన క్వశ్చన్ అండి. 2 సంఖ్యల లబ్దం ఒకటైతే x(1/x). సో ఈ సంఖ్యకి ఏమవుతుంది, గుణకార విలోమం అవుతుంది. ఇంతకుముందు చేసినాం కదండి, ఇక్కడ లబ్దం అంటే గుణకార విలోమం. మొత్తం అంటే సమ్ అండి, మొత్తం అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు అది సంకలన విలోమం అవుతుంది. సో లబ్దం అంటే గుణకార విలోమం, మొత్తానికి అంటే సంకలన విలోమం. సంకలన విలోమం ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు 3 ఉంటే సంకలన విలోమం -3, 24 ఉంటే -24. సో వీటి మొత్తం 0 కావాలి, 0 అయితే సంకలన విలోమం. అండ్ ప్రోడక్ట్ కనుక 1 అయితే దాన్ని మనం గుణకార విలోమం అంటాం. అంటే లబ్దము ఒకటైతే గుణకార విలోమం, సమ్ అనేది 0 అయితే సంకలన విలోమం అండి. ఈ 2 పాయింట్లకు తేడా ఉంటుంది, ఇవి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. ఇది నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వనలో ఏది నిజం కాదు. సో
ఫాల్ట్స్ స్టేట్మెంట్ అండి, ఏది నిజం కాదు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్లో, జెడ్ అంటే ఇంటీజర్స్, జెడ్లో గుణకారత సమం ఉన్నది. అఫ్ కోర్స్ జెడ్ అంటే ఇంటీజర్స్, లైక్ ఇప్పుడు మనం ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫైనైట్ నుంచి మొదలు పెడితే ప్లస్ ఇన్ఫైనైట్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దీనికి గుణకార తస్తమం, గుణకారం పరంగా తస్తమం అంటే ఎగ్జిస్ట్ అవుతుందండి. ప్లస్ వన్ తీసుకుంటే ఆటోమేటిక్గా గుణకారం పరంగా తస్తమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్, హోల్ నెంబర్లో గుణకార తస్తమం ఆటోమేటిక్గా ఉంటుందండి. ఎన్ అంటే సహజ సంఖ్యలు, స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 అని తీసుకుంటాం. ఇందులో సంకలన తస్తమం ఉంది అంటుండు. సంకలన తస్తమం అంటే 0 అండి. సంకలన తస్తమం 0, గుణకార ఇది నోట్ చేసి పెట్టుకోండి. సంకలన తస్తమం ఈక్వల్ టు 0, గుణకార తస్తమం ఈక్వల్ టు 1 అండి. సో సంకలన తస్తమం ఉంటుంది అని చెప్తుండే ఇక్కడ సహజ సంఖ్యలలో. యాక్చువల్గా సహజ సంఖ్యలు 1 తోటి స్టార్ట్ అవుతాయి అండి, 0 అనేది ఉండదు. ఇట్లా ఉంటే దాన్ని మనం డబ్ల్యూ హోల్ నెంబర్స్ అంటాం. సో 0 అనేది ఉండదు కాబట్టి తస్తమం ఈ స్టేట్మెంట్ తప్పండి. సహజ సంఖ్యలలో సంకలన తస్తమం ఉంది అని చెప్పి మెన్షన్ చేసిండు, ఉండదండి. ఎందుకంటే సహజ సంఖ్యలు స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 అండి. సో ఆ విధంగా మనం ఆ ఆన్సర్ని 3గా డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4√3 − 3√2 + 2√75 = అని పడుతున్నాడు. సో ఇక్కడ రూట్ త్రీ అనేది కీవర్డ్, ఎందుకంటే ఆప్షన్లో కూడా అన్నింటిలో రూట్ త్రీ ఉంది కాబట్టి క్వశ్చన్ మొత్తం రూట్ త్రీ కన్వర్ట్ చేసుకుంటే 4√3 అలాగే ఉంటుంది, మైనస్ 3√2. రూట్ 12 ని 4 × 3 రాసుకోవచ్చు. 4 × 3 = 12. ఈ యొక్క 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుందండి. సో 3 × 2 = 6√3. ఏం చేస్తున్నాం మనం, 12ని 4 × 3 రాసుకుంటున్నాం. 4ని రూట్ నుంచి బయటకు తీసుకొస్తే 2 బయటకు వస్తుంది. 2 × 3 = 4 అండి, 2 × 3 = 6 అండి, 6√3 + 75 ని 25 × 3 రాసుకోవచ్చు. ఈ 25 అంటే 5² రూట్ నుంచి బయటకు వస్తే 5 × 2 = 10 10√3. సో ఇక్కడ మనకు అన్ని కూడా రూట్ త్రీలో కట్ చేస్తాయి. ఇప్పుడు 4 + 10 = 14 − 6 = 8 √3. 8√3 ఎన్నో ఆప్షన్ అండి, 8√3 ఆప్షన్ నెంబర్ 2 అండి. ఈ మొత్తం కూడా సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4√81 − 8√261 + 15 √32 + 225. సో 4√2, 3√2, 5√2 పెద్దగా కనబడితే చూడడానికి యాక్చువల్గా రూట్ డెఫినేషన్ మనకు తెలియాలి. రూట్ 3 అంటే 3/1/2, ఈ విషయం తెలుసుకోండి. అట్లే ఇక్కడ 3 √3 ఉంటే ఇక్కడ 1/3 అవుతుంది, ఇక్కడ 4√3 ఉంటే 3⁴ 1/4 అవుతుంది. ఈ విషయం కూడా తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 81 అంటే 4√ విచ్ మీన్స్ 81 to the power of 1/4 −8 × 216 √3 అంటే 1/3 + 15 × 32 √5 అంటే 1/5 అండి, + 225 √2 అంటే 1/2. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈక్వల్ టు 81 అంటే 3 to the power of 4 whole to the power of 1/4, ఎందుకంటే 3² 9 9 × 9 81 అండి, −8 × 216 అంటే 6³ అండి. అందుకే మనకి కొన్ని నెంబర్స్ రావాలని చెప్పాను. ఏంటి, 1 to 10 cubes, 1 to 30 squares వరకు పర్ఫెక్ట్గా ఉంటే ఈ క్వశ్చన్స్ ఇంత టైం తీసుకోదండి, ఫాస్ట్గా చేసేయచ్చు. 32 అంటే 2⁵ అండి, 2⁵ whole to the power of 5 + 225 అంటే 15² whole to the power of 2. 2 కి 2 get cancelled, 5 కి 5 get cancelled, 3 కి 3 get cancelled, 4 కి 4 get cancelled, రిమైనింగ్ 3⁴ 1. 3⁴ 1 అంటే 3 అండి, −8 × 6⁴ 1 అంటే 48 + 15 × 2 = 30 + 15 అండి, 15 + 30 = 45 + 3 = 48 −48 = 0. 0 ఎక్కడుందంటే ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 185, 63, 78 అనేది ప్రధాన సంఖ్యనా, సంపూర్ణ వర్గమా, సంపూర్ణ వర్గ సంఖ్య కాదా, ఏది కాదా? ఒకసారి గమనించండి, ఇక్కడ ప్రధాన సంఖ్యనా కాదా అంటే చాలా పెద్ద నెంబర్ అండి, ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సంపూర్ణ వర్గమా పెద్ద కష్టమే,
సంపూర్ణ వర్గ సంఖ్య కాదా, ఇది కష్టమే. ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ రెండింటి ఆన్సర్ ఉందండి, అవుతుందా కాదని అడుగుతుండ్రు, అయితే అవుతుంది లేకపోతే కాదు. సో మనకు ఆప్షన్స్ 1 and 4 కూడా పనికిరాదండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండ్రు, సంపూర్ణ వర్గమా సంపూర్ణ వర్గ కాదా? అయితే ఒక నంబర్ అనేది సంపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది లేకపోతే సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. సో 1 ఆప్షన్ 4th ఆప్షన్ కూడా మనం చెక్ చేయని అవసరం లేదు. ఈ యొక్క క్లారిటీ ప్రతి క్వశ్చన్ పైన కొంచెం ఫోకస్ చేసి నేర్చుకోండి. సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, అవుతుందా కాదా, అయితే అవుతుంది లేకపోతే కాదు, రెండింటిలో ఏదో ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది. సో ఇది తప్పు, ఇది తప్పండి. సో ఇప్పుడు మనకి సంపూర్ణ వర్గమా కాదా ఈ విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంత ఉందండి, 8 ఉంది. ఏ నెంబర్కైనా చివరి అంకె 8 అయితే అది సంపూర్ణ వర్గం కాదు, అది సంపూర్ణ వర్గం కాదు. సో నాట్ ఓన్లీ 8, ఒక నంబర్కి అంటే లాస్ట్ నంబర్ 2, 3, 7, 8 ఉంటే ఆ నంబర్ ఎప్పుడూ సంపూర్ణ వర్గం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 262 తీసుకుంటే లాస్ట్ నెంబర్ 2 ఉంది కాబట్టి సంపూర్ణ వర్గం కాదు. మొత్తం చెక్ చేయండి నేను, ఇక 2663 ఉంటే లాస్ట్ నెంబర్ ఏముంది, 3 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. 1777 ఈ లాస్ట్ నెంబర్ 7 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. అదేవిధంగా 1857 ముందు ఎంత నెంబర్ ఉండదు, మనకి లాస్ట్ నెంబర్ ఇంపార్టెంట్. లాస్ట్ నెంబర్ 8 ఉంటే సంపూర్ణ వర్గం కాదు. ఎందుకు కాదు ఒకసారి చెక్ చేద్దాం. 1 square ఉంటే లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. 2 square ఉంటే 4 అండి, 3 square ఉంటే 9, 4 square ఉంటే 16, బట్ లాస్ట్ నెంబర్ ఎంత, 6 అండి. ఇప్పుడు 5 square ఉంటే 25, లాస్ట్ నెంబర్ 5, 6 square లాస్ట్ నెంబర్ 6, 7 square లాస్ట్ నెంబర్ 49 అంటే 9 అండి, 8 square 64 లాస్ట్ నెంబర్ 4, 9 square 81 లాస్ట్ నెంబర్ 1, అండ్ 10 square లాస్ట్ నెంబర్ 0 అండి. ఇప్పుడు గమనించండి ఒకసారి, 1491 6 5 6 9 4 1 0. సో ఇక్కడ మనకు కనబడే నెంబర్స్ ఏంటి, 2 1 3 1 7 1 8 1. సో 2 3 7 8 అనేది ఏ నెంబర్కైతే చివరిగా ఉంటాయో అది ఎప్పుడు కూడా పరిపూర్ణ వర్గం, ఐ మీన్ సంపూర్ణ వర్గం కాదు. సో ఇక్కడ రెండు రకాల లాజిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే సంపూర్ణ వర్గం అవుతుందా కాదా, రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 and 1 మనం ఎలిమినేట్ చేసినాం. మిగిలిన వర్గమా కాదా అంటే లాస్ట్ నెంబర్ని చూసుకుంటున్నాం. లాస్ట్ నెంబర్ అనేది 8 ఉంది, యాజ్ వెల్ యాజ్ 8 ఉంటే ఇప్పుడు ప్రధాన సంఖ్య కూడా కాదండి. ఎందుకంటే ఏంటిది, సరి సంఖ్య. సరి సంఖ్య చివరిలో ఉంటే ప్రధాన సంఖ్య అవుతుందా కాదు, ఒకవేళ ఆ విషయం తెలియకపోయినా ఈ లాజిక్ మనకు అర్థం కాకపోయినా కానీ చివరి నెంబర్ 8 ఉన్నప్పుడు అది ప్రధాన సంఖ్య అవుతుందా కాదు, ఎందుకంటే సరి సంఖ్య కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు, సంపూర్ణ వర్గం కూడా కాదు. ఎందుకు కాదు, ఇది 8 కాబట్టి, 8 ఉంటే సంపూర్ణ వర్గం ఉండదు కాబట్టి. సో 8 సంపూర్ణ వర్గం కాదు, ప్రధాన సంఖ్య కాదు, సంపూర్ణ వర్గం కాదు అంటేనే థర్డ్ ఆప్షన్, అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్స్కి వేరే ఫార్ములాస్ ఏమి ఉండవండి, అనలైజ్ మాత్రమే చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య. ఇదికి కొంచెం మెథడ్ ఉంటుందండి. 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య, 5 అంకెల గరిష్ట సంఖ్య ఎంత, అన్ని 9 అండి, 5 9 రాస్తే గరిష్ట వర్గ సంఖ్య. సో దీనికంటే ఇది పరిపూర్ణ వర్గమా కాదా అనే ఎట్లా చెప్తుంది అంటే మనకు వర్గ సమీకరణం కనుక్కోవడానికి మెథడ్ ఉంది కదండి, ఆ మెథడ్ ఫాలో కావాలి ఇక్కడ. సో లాస్ట్ నుంచి 2 నెంబర్లు, లాస్ట్ నుంచి 2 నెంబర్లు రాసుకుంటున్నాను. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 9. 9 అంటే 3 × 9 అండి, 3 × 3 9 పోతే రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటి, 99 రాసుకుంటున్నాం. ఇక్కడ 3 తోటి 3ని యాడ్ చేస్తాం, అప్పుడు 6 అవుతుందండి. సో 6 పక్కన ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్కు ఇది మ్యాచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 ones are below 61, 62 2s are 126, దట్ ఈస్ మోర్ దెన్ 99. సో 99 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 62 2s తీసుకోవద్దు, 61 ones are తీసుకోవాలి. 61 ones are 61 పోతే ఎంత ఉంటుంది, 8 3 38 లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నా 99. ఇప్పుడు 61 + 1 = 62, ఇక్కడ మనం ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 38 ఉంది, 38 అంటే ఇండికేట్స్ 600 అంటే 6 దాకా పోవచ్చండి. 6 × 6 ఇంత వస్తుంది, ఒకసారి చూద్దాం. 6 × 6 × 6 6 6 = 36, 6 2 12 + 12 + 3 15, 6 6 + 36 + 1 37, 37 56. సో ఇక్కడ మనం 6 పెట్టేయచ్చు. సో రిమైనింగ్ 3 4 1 143 మిగిలిందండి. సో మనకి 316 square 143 కలిపితే ఈ నెంబర్ వస్తుంది. సో మనకు దానికంటే ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 316, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత, 316 square ఎంత, ఆ విషయం తెలియాలి. ఇప్పుడు మనకి 316 square అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నెంబర్ ఉంది కదండి, 5 9 - 143 చేసేద్దాం. 6 9 - 6 5 143 తీసేస్తే 8 అండి, 99 8 5 6 99
856 ఫస్ట్ ఆప్షన్ అండి. 99 846 అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు 316 స్క్వేర్. 316 స్క్వేర్ ఈక్వల్ టు 99 846. ఈ క్వశ్చన్ చేయడానికి యాక్చువల్గా నాకు ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెల్లగా చెప్తున్నాను అంతే. సో మీరు కనుక ఈ క్వశ్చన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే 4 5 నెంబర్లు తీసుకొని స్క్వేర్ రూట్ లాజిక్ ఫైండ్అవుట్ చేస్తే తర్వాత ఇంత టైం తీసుకోదండి, వితిన్ 1 మినిట్ లోపల మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పైథాగరస్ త్రికం కానిది. పైథాగరస్ త్రికం కానిది అని అంటుండండి. సో పైథాగరస్ త్రికం అంటే పైథాగరస్ తీరం ప్రకారం మనకు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే పెద్దగా ఉంటుంది, మిగతా రెండు ఏంటంటే పెద్దగా ఉంటుంది. సో పెద్ద నెంబర్ ఏంటి ఇలా 5 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? అవునండి, 5 స్క్వేర్ 25, 9 ప్లస్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 25 ఈక్వల్ టు 25. సో ఫస్ట్ వన్ పైథాగరస్ తీరాన్ని సాటిస్ఫై చేస్తుంది. సెకండ్ నెంబర్ ఏముంది? 11 60 61, 11 స్క్వేర్, పెద్ద నెంబర్ 61 స్క్వేర్. 61 స్క్వేర్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. అఫ్ కోర్స్ వై, బికాస్ 121 ప్లస్ 36 00. ఈ ఆన్సర్ ఏంటండి? 37 61. ఎందుకు ఈ రెండు యాడ్ చేసి ఆటోమేటిక్గా మనకు 61 స్క్వేర్ అంటే 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 61 స్క్వేర్ కనుక్కోవాలంటే 60 స్క్వేర్ ప్లస్ మనకేం కావాలి? 61 స్క్వేర్ కావాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 60 స్క్వేర్ 3 36 00 ప్లస్ 60 61 121, 36 ప్లస్ 121 37 71. ఇక్కడ కూడా 37 71 అండి, సార్ 37 61. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కానిది అడిగిండు. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ 12 12 35 37. సో పెద్ద నెంబర్ 37 అండి. సో 37 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 35 స్క్వేర్ కాదా? ఇది చెక్ చేయాలండి. ఇప్పుడు 37 స్క్వేర్ అంటే 37 స్క్వేర్ ఎంత అండి? 37 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. 37 స్క్వేర్ అంటే 37 ఇంటూ 37, 7 7 49, 7 3 21 ప్లస్ 4 25, 7 7 49, 7 3 21 ప్లస్ 4 25, 3 7 20 1, 3 9 3 3 10 ప్లస్ 11. సో మనకి 9 6 3 1 13 69 వస్తుందండి. ఇది 13 69. 35 స్క్వేర్ అంటే మనం స్క్వేర్ లాజిక్ తెలుసుకున్నాం, 3 తర్వాత 4 వస్తుంది, 4 అంటే 12 25 ప్లస్ 144, 1 ప్లస్ 4 9 6, 13 16 13 16. సో ఇది కూడా కాదు. సో రిమైనింగ్ ఆన్సర్ ఎంత? ఇదే అండి. మనం 3 కాదు అని చెప్పి తెలిసినప్పుడు లాస్ట్ది ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. మీ కైండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చెక్ చేద్దాం. 17 స్క్వేర్ 289, 15 స్క్వేర్ 225, 13 స్క్వేర్ 169. ఈ రెండు యాడ్ చేస్తే మనకి నెంబర్ వచ్చేస్తుంది అండి. 289 ఈక్వల్ టు 15 స్క్వేర్ 225 ప్లస్ 13 స్క్వేర్ 269. సో 5 ప్లస్ 4, లాస్ట్కు 4 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. సో ఇది త్రికం కాదు, త్రికం కాదు అంటే ఈ నెంబర్ అండి. మిగిలిన 3 కూడా త్రికాలు అవుతున్నాయి, లాస్ట్ నెంబర్ త్రికం కావట్లేదు. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఏ లాగ్ ఎక్స్ఏ లాగ్ ఏబి లాగ్ బివై ఈక్వల్ టు వాట్? ఇక్కడ చూడండి, దీన్ని యాక్చువల్గా లాగ్ ఏ టు ఎక్స్ లాగ్ బి టు వై బి టు ఏ లాగ్ వై టు బి అని చెప్పి చదవచ్చండి మనం. సో అట్లా చదివినప్పుడు మనకి లాగ్ ఇక్కడ ఏ అండి, ఇక్కడ ఏ అండి. సో ఈ ఏ ఈ ఏ గెట్ క్యాన్సల్, ఇక్కడ బి అండి, ఇక్కడ బి అండి, ఈబి గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మనకి లాగ్ ఎక్స్వై మిగులుతుందండి. లాగ్ ఎక్స్వై విచ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్ అండి. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ పైన ఏ ఉంది, కిందిది పైనది మ్యాచ్ అయినప్పుడు అది క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో కిందిది పైనది మ్యాచ్, కిందిది పైనది మ్యాచ్. సో ఇట్లా మనకి ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకుంటా. ఇక్కడ ఫస్ట్ది అండ్ ఇక్కడ లాస్ట్ది మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ది ఎక్స్ అంటే పైన ఉండాలి, ఇక్కడ లాస్ట్ది వై అది కింద ఉండాలండి. లాగ్ ఎక్స్ కామా లాగ్ ఎక్స్ బేస్ వై అని చెప్పి